మేడ్చల్ జిల్లా కాపురా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గున్నా సంధ్యారవి మల్కారం ఫరానగర్ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మల్కారం ఫరానగర్ లోని ఓటర్లు గున్నా సంధ్యారవి వీళ్లకు ఆహ్వానం పలికారు. మేమున్నామంటూ హక్కున చేర్చుకున్నారు. మీ గెలుపు ఖాయమని ముస్లిం సోదరులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గున్నా సంధ్యారాణి మాట్లాడుతూ, ముస్లిం సోదరుడు మాట తప్పని మనుషులని, ప్రేమిస్తే ప్రాణం ఇచ్చే మనుషులని చెప్పారు. ఇన్నాళ్ళు ఇక్కడ నిజమైన నాయకుడు లేక బస్తీ అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ కి ఓటు వేసే అభివృద్ధి మీ వాకిట్లోకి నడుచుకుంటూ వస్తోందని తెలిపారు. జై రేవంత్ రెడ్డి అన్న, జై కేఎల్ఆర్, జై కేఎల్ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా మల్కారం ఫరార్ నగర్ బస్తీవాసులకు నా యొక్క నమస్కారం అన్న. ఈరోజు వరకు మాది ప్రజలల్ల పాదయాత్రలు మేము ప్రచారం చేసే 6వ రోజుకు వచ్చినాయన్న. ఇక్కడ మల్కారం ఫరార్ నగర్ పబ్లిక్ చాలా బాధలకి కష్టాలకి నోచుకోలేకపోతున్నారన్న. చాలా అంటే చాలా ఇబ్బందులు, ప్రతి ఒక్కదానికి ఇబ్బందే. ఎవ్వరు ఏ ఇల్లు పోయి డోర్ కొట్టినా కూడా బాధలే చెప్తున్నారు, కానీ ఏ విషయం పోయి ఆడి వేరే విషయాలు చెప్తలేరు. దీనికి నాకు ఎంతో బాధగా ఉంది. ఇన్నేళ్ల నుంచి బస్తీ పడిన తర్వాత డెవలప్మెంట్ లేకుండా చాలా వెనుకబడిన అంటే మల్కారం ఫరార్ నగరే. దీనికి అంతో ఇంతో నాయకులు జేబీ పార్టీ రోడ్ అన్న వచ్చిందన్న. ఆ రోడ్ రావడం కూడా మా సార్ కేఎల్ఆర్ కేఎల్ఆర్ సార్ అంటేనే జనం అంటేనే కేఎల్ఆర్ సార్ అన్న. కేఎల్ఆర్ సార్ తర్వాత ఎవరో పనిచేయలేదు. కేఎల్ఆర్ అంటేనే మాకు ఇది. ఇప్పుడు అన్న మా రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు, ఆయన నిధులతో ఆయన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ ఈ బస్తీల్ని అభివృద్ధి తీర్చిదిద్దుతానని జనాలకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాగా కష్టపడి సార్తో కొట్లాడైనా కూడా తీసుకొచ్చి ప్రజలకి అన్ని విధానాలుగా ముందడుగేసి ఈ బస్తీవాసుల్ని మరో ఒక ఇదిగా చేస్తానన్నట్టు బస్తీవాసులకు మాట ఇవ్వడం జరిగింది. మాకు కూడా స్పందన మంచిగా ఇస్తున్నారు వాళ్ళు. బాధలు చెప్తున్నారు, ఇటు మమ్మల్ని గెలిపిస్తానని చెప్తున్నారు. మా వెనుక నిలబడున్నారు వాళ్ళు. దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉందన్న. మేము గెలుస్తున్న వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి మాకు రాకున్నా పర్లేదు, ఆ నిధులతో తీసుకొచ్చి ఇది చేస్తామన్నా అని చెప్పేసి మీ ద్వారా వీడియో ద్వారాగా మరొకసారి తెలియజేసుకుంటూ వీడియో మిత్రులకి, ప్రెస్ మిత్రులకి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు అన్న. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఫరార్ నగర్లో మన ఆఫీస్లో ఉన్నాం మనం అందరము. నిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఆఫీస్లో మనం ఈరోజు అందరం కలిసినాము. ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున పాదాభివందనాలు అండి. ముఖ్యంగా మైనార్టీ సోదరులకు, వాళ్ళు ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో, వాళ్ళు ప్రేమిస్తే ఎంత నెత్తుకుంటారో, వాళ్ళ కోపం వస్తే కూడా అదే విధంగా దండిస్తారండి. ఈరోజు టీఆర్ఎస్ నాయకులకు అదే జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రేమనే చూసిండ్రు, వాళ్ళ కోపాన్ని చూడలేదు. ఈరోజు మేము ఓట్లు అడగడానికి వెళ్తే ఒక్కొక్కరు ఏడుస్తున్నారు, ఏం జరిగింది, మాకు రోడ్లు లేవి, మాకు ఇల్లు లేవి, మా ఆకిలేంది, ఇది మా మోరీలేంది, మేము ఎట్లా ఉండాలి ఈ దోమల మధ్యలో. మొన్నటి వరకు మలేరియా అని, మెదడుబాపు రోగాలని, టైఫాయిడ్లు అని, డెంగ్యూ జ్వరాలని మేము హాస్పిటల్లో వెంబడి తిరిగినాము. ఇప్పటిదాకా చికెన్ గున్యా అని ఎన్నో రోగాలు పేర్లు, కొత్త కొత్త రోగాలు, మందులకు కూడా తగ్గని రోగాలతో మేము బాధపడుతూ ఉంటే మమ్మల్ని ఎవరు వచ్చి పలకరించి మమ్మల్ని పరామర్శించిన పాపాల పోలేదు అని చెప్పి వాళ్ళు చాలామంది ఏడవడం జరిగింది. బాధపడుతూ ఉన్నారు, కోపం మీద కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ అమ్మానని ఒక్కసారి నమ్మండి, చేయి గుర్తుకు ఓటేయండి సంధాయించడం జరిగింది. వాళ్ళంతా నమ్మకం ప్రకారం, నా మాట ప్రకారం నన్ను నమ్మి ఈరోజు ఫరార్ నగర్లో ఆఫీస్ ఓపెన్ చేయడం నిన్న జరిగింది. ఈ రోజంతా వాళ్ళు దండయాత్రగా ఒక పెద్ద సంఖ్యలో కదిలి వచ్చి ఈరోజు మనల్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. మనకు ఒక మాట వాళ్ళు ఇవ్వడం జరిగింది, అక్క మీరు ఇంకా ఫరార్ నగర్లో మల్కారంలో మీరు అసలు క్యాన్వీజింగ్ చేయొద్దు, మీరు ఇంట్లో ఉండండి, మిమ్మల్ని గెలిపిస్తామని వాళ్ళు నాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. మీరు ఫికర్ పడద్దు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాదని వాళ్ళు ఒక బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి వాళ్ళందరికీ ఒక మాట ఇస్తున్నాను, ప్రతి ఇంట్లో నేను ఒక ఆడకూతురుని ఉంటానని గుర్తు పెట్టుకోండి. ముస్లిం సోదరులు పేరెక్కించుకోండి, ఈ రోజు
సంధ్య, మా ఇంటి ఆడబిడ్డ అని ప్రతి ఒక్కరూ నా కోసం అందరూ కదిలొచ్చిన మీ అందరికీ పెద్ద కృతజ్ఞతలు. నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. ఎప్పటికీ ఎల్లప్పుడు ఇక్కడ కాంగ్రెస్ మన పార్టీ ఆఫీస్ ఉండనే ఉంటుంది, మీ అందరి కష్టాలని సుఖాలని తెలుసుకుంటది. ఈ రోజు నుంచి మనం అంతా ఒక కుటుంబం అండి, కాంగ్రెస్ కుటుంబం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.